వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్. నేనైతే మీకోసం కొన్ని కొత్త విషయాలను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, మరైతే ఇంకెందుకు ఆలస్యం? త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం టాబ్లెట్ వేసుకున్న కొంతసేపటికే మనకు రిలీఫ్గా అనిపిస్తుంది కదా. మరి అసలు మనం వేసుకున్న మందులు శరీరంలోకి వెళ్ళాక ఎలా పనిచేస్తాయి? మనకి ఈ ప్లేస్లోనే పెయిన్ ఉంది, ఈ ప్లేస్లోనే ఇంజురీ అయింది అని మనం వేసుకున్న మందులకి ఎలా తెలుస్తుంది? అసలు మనం టాబ్లెట్ ఏ రకంగా వేసుకోవాలి? ఏ లిక్విడ్ యూస్ చేసి వేసుకుంటే కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు అది మన కడుపులోని చిన్న ప్రేగు ద్వారా కాలేయంలోకి వెళ్తుంది. అక్కడ అది చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అవన్నీ మన బ్లడ్తో కలిసి ట్రావెల్ చేస్తూ మన బాడీలోని అన్ని పార్ట్స్ దగ్గరికి, అన్ని కణజాలాల దగ్గరికి వెళ్తాయి. అయితే రక్తంలో కలిసిన టాబ్లెట్స్కి మన బాడీలో పెయిన్ ఈ ప్లేస్లోనే ఉంది, ఆ ప్లేస్కే వెళ్ళాలి అనేమీ తెలియదు. మన బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది. బ్లడ్తో వచ్చిన ఈ టాబ్లెట్ని మనకు డిసీజ్ ఉన్న బాడీ పార్ట్ దానికి అదే తన దగ్గరికి తీసుకుంటుంది. టాబ్లెట్ ఆ స్పెసిఫిక్ ప్లేస్కి చేరుకున్న తర్వాతనే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్లేస్ దొరకనంత వరకు మనం వేసుకున్న టాబ్లెట్స్ బ్లడ్తో కలిసి అలా బాడీ అంతా తిరుగుతూనే ఉంటాయట. ఆ ప్లేస్లోకి చేరుకున్న తర్వాతే రియాక్ట్ అవుతాయట. అవి రియాక్ట్ అయిన కొంతసేపటికి మనకు రిలీఫ్గా అనిపిస్తుంటుంది. మరి ఆ స్పెసిఫిక్ ఇంజురీ ప్లేస్కి వెళ్ళనంత వరకు టాబ్లెట్ రియాక్ట్ కాదు కదా, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అని డౌట్ వస్తుందా? ఒక్కొక్కసారి ఇంజురీ ప్లేస్లోనే కాకుండా ఇతర ప్లేసెస్లో కూడా ఈ రియాక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లోనే కొన్నిసార్లు మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. జనరల్గా కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ పేషెంట్స్లో ఈ సిచ్యువేషన్ ఎక్కువగా వస్తుంటుంది. క్యాన్సర్ పేషెంట్స్లో వేసుకున్న మందులు ఆ డిసీజ్ మీద వర్క్ చేసే కంటే ముందు బాడీలోని స్పీడ్గా పెరిగే సెల్స్ కోసం వెతుకుతాయట. అందుకే డిసీజ్ కంటే ముందు మన బాడీలో ఫాస్ట్గా పెరిగే సెల్స్ అయినటువంటి హెయిర్ సెల్స్తో రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయట. కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువ హెయిర్ లాస్ కావడానికి కారణం కూడా ఇదే. టాబ్లెట్లు మన శరీరంలో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నాం కదా. మరి టాబ్లెట్స్ వేసుకోవాల్సిన వే ఏంటో, అసలు టాబ్లెట్స్ దేనితో వేసుకుంటే రిజల్ట్ ఫాస్ట్గా కరెక్ట్గా వస్తుందో కూడా తెలుసుకుందాం. డాక్టర్స్ రాసిన టాబ్లెట్స్ను ఎలా వేసుకుంటే మంచిది అనేది చాలామందిలో ఉండే డౌటే. కొంతమంది టాబ్లెట్స్ వేసుకున్నాక కూల్ వాటర్ తాగడమో, లేదా టాబ్లెట్స్లోని చేదు తెలియకుండా కూల్ డ్రింక్స్ తాగడమో, లేదా పాలు టీ వంటి లిక్విడ్స్తో టాబ్లెట్ వేసుకోవడమో చేస్తుంటారు. టాబ్లెట్స్ వేసుకోవడానికి ఇవి యూజ్ చేయడం మంచిదేనా అంటే మంచిది కాదనే చెప్పాలి. టాబ్లెట్స్ని నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చని వాటర్తో వేసుకోవాలి. కొంతమంది టాబ్లెట్స్ని వేసుకోవడానికి పాలు, ఫ్రూట్ జ్యూసెస్ వంటివి యూజ్ చేస్తుంటారు. పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది మన హెల్త్కి మంచిదే. కానీ పాలతో టాబ్లెట్ వేసుకుంటే మాత్రం ఈ పాలల్లో ఉండే కాల్షియం టాబ్లెట్ని బ్లడ్లో కలవకుండా అడ్డు వస్తుందట. ఫ్రూట్ జ్యూసెస్తో కనుక వేసుకుంటే టాబ్లెట్ రక్తంలో కరిగేందుకు యూజ్ అయ్యే ఎంజైమ్స్కి ఈ జ్యూసెస్ అడ్డుపడుతుంటాయి. దీనితో మనం వేసుకున్న టాబ్లెట్స్ బ్లడ్లో కలవడానికి టైం ఎక్కువగా పడుతుంటుంది. కూల్ డ్రింక్స్తో టాబ్లెట్ వేసుకున్నా కూడా మంచిది కాదు. మరి కొంతమంది మజ్జిగతో టాబ్లెట్స్ వేసుకుంటారు, ఇది చాలామందికి ఉండే అలవాటే. మజ్జిగతో వేసుకున్నా కూడా టాబ్లెట్ బ్లడ్లో కరగడానికి 40 మినిట్స్ టైం పట్టేస్తుంది. మనం వేసుకున్న టాబ్లెట్ బ్లడ్లో కలిసిపోవడానికి 15 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పడితే అది వేస్టేజ్గా మారిపోయే ఛాన్స్ ఉందట. మరి చల్లగా ఉండే వాటర్తో టాబ్లెట్ వేసుకున్నా అది జీర్ణాశయంలోకి వెళ్ళి వేడిగా మారాలంటే కొంత టైం పడుతుంది. మన బాడీకి కొంత ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. ఈ రెండూ జరగకుండా ఉండాలి అంటే గోరువెచ్చని నీటిని యూజ్ చేసి వేసుకుంటే శరీరానికి ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుంది, టాబ్లెట్ త్వరగా బ్లడ్లో కలవడానికి యూజ్ అవుతుంది. టాబ్లెట్స్ని గోరువెచ్చని వాటర్తో వేసుకున్నా కూడా టాబ్లెట్ వేసుకోక ముందు, వేసుకున్న తర్వాత కూడా వాటర్ మాత్రం డెఫినెట్గా తాగాలట. సో మనం ఎప్పుడు టాబ్లెట్ వేసుకున్నా గోరువెచ్చని నీరుతో అయినా వేసుకోవాలి, లేదా నార్మల్ వాటర్ యూజ్ చేసి అయినా వేసుకోవడం మంచిది. అంతేకాదు, మరో విషయం ఏంటంటే ఎంటీ స్టమక్తో టాబ్లెట్ వేసుకోవడం కూడా మంచిది కాదు. థైరాయిడ్ వంటి కొన్ని డిసీజెస్, మరికొన్ని అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎంటీ స్టమక్తోనే టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా అని అన్ని టాబ్లెట్స్ని ఎంటీ స్టమక్తో వేసుకోవడం సేఫ్ కాదు. దీనివల్ల కడుపులో మంట, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట. ఏదేమైనా మనం టాబ్లెట్స్ యూజ్ చేసేటప్పుడు ఏ టాబ్లెట్ యూజ్ చేసినా కానీ ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేవి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకపోవడమే మంచిది. ఏ టాబ్లెట్ వాడినా డాక్టర్ సజెషన్ తీసుకొని వాడడం మంచిది. చూసారు కదండి వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.